తెచ్చా కదా నా ఫేవరెట్ బ్రాండ్ నుంచి నీకోసం షర్ట్ అదేనా 100 రూపాయల షర్ట్ రా ఏంటి అలా బిగిసిపోయారు కొంపతీసి దొరికేసామే ఏంటి ఛాన్సే లేదు మార్కెట్లో బెస్ట్ ఫుట్పాత్ అది వీళ్ళు లైఫ్లో అక్కడికి వెళ్ళే ఛాన్సే లేదు కరెక్టే అనుకో మరి వాడి ఎక్స్ప్రెషన్ ఏంటి అలా ఉంది హలో ఏమైంది అలా బిగుసుకుపోయారు చెప్పరా మేడం అడుగుతుంది ఇద్దరం సేమ్ ఫుట్పాత్ లో ఉన్నామని వాగరా పండు ఏమైంది ఇంటర్వెల్ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం మీరు తింటూ ఉండండి షాపింగ్ చేసి అలసిపోయి ఉంటారు కదా మేము అలా వెళ్ళేసి వస్తాం రే రారా ఇప్పుడే వస్తాం ఉండండి రే చెప్పానా నేను చెప్పానా నీకు చెప్పానా చాలాసార్లు చెప్పానా అది రిచ్ కిడ్ కాదురా రోడ్ సైడ్ కిడ్ అని అరే చాలా చీప్ అయినా మనమే చీప్ అని రిజెక్ట్ చేసిన షర్ట్రా అది దాన్ని తీసుకొచ్చి నీకు గిఫ్ట్గా ఇచ్చింది అది ఎంత చీప్రా ఇక్కడో ఏదో మిస్టేక్ జరిగిందిరా ఈ షర్ట్ ఒకటి పక్కన పెట్టేస్తే మ్యాగీ రిచ్చేరా నువ్వురా నీ పుట్టుకే మిస్టేక్ రా దరిద్రుడా నీకు ఇంకెంత ప్రూవ్ అవ్వాలరా అలా అని ఈ షర్ట్ ఒకటి పట్టుకుని మ్యాగీ రిచ్ కాదని నువ్వు ఎలా డిసైడ్ చేస్తావురా ఈ ముసుగుల గుద్దులాట ఎందుకు గానీ పద ఫేస్ టు ఫేస్ అడిగేద్దాం రా నేను రానురా మళ్ళేమైంది పోయి ఏమడుగుతావు నీ ఫుట్పాత్ మీద టీషర్ట్ కొనుక్కొని వేసుకొని వచ్చాను నువ్వు కూడా అదే ఫుట్పాత్ మీద అదే షాప్లో షర్ట్ కొనవేమో అని డౌట్ ఉందని అడుగుతావా అలా అడగలేం కదా అందుకే అసలు మ్యాటర్ ఏంటో అడుగుదాం పదా వెళ్ళిన పని అయిందా అయినట్టే ఉంది కానీ అవ్వలేదు అదేంటి ఏం లేదు మనం కంటిన్యూ చేద్దామా అవును ఎక్కడున్నాం మీ డాడీ పేరు నీ ఇన్స్టా ఐడి ఏం బిజినెస్ చేస్తున్నారనే డీటెయిల్స్ దగ్గర ఉన్నాం మావా ఈ పిల్లని హిస్టరీ బయట పెట్టేలా ఉందిగా ఇప్పుడెలా నేను మేనేజ్ చేస్తాగా చెప్పాను కదండి ఆటోమొబైల్ బిజినెస్ ఇంకా బిజినెస్ గురించి అంటారా అవన్నీ స్టార్ట్ చేస్తే ఇప్పుడల్లా అవ్వవు ఫుడ్ కూడా చల్లగైపోతుంది తినండి మ్యాగీ ఈ షర్టు మొన్న మా కజిన్ యుఎస్ నుంచి వస్తుంటే తీసుకురమ్మన్నా ఈరోజు నీ బర్త్డే అని తెలిసి తీసుకొచ్చిన కానీ ఇదేదో రోడ్ సైడ్ షాప్ లో తీసుకున్నట్టుంది రోడ్ సైడ్ షాపా అంటే ఏంటి బట్టలు రోడ్ సైడ్ కూడా అమ్ముతారా కదా కదా చెప్పాను కదా రోడ్ సైడ్ బట్టలు అమ్మరని చీప్ ఫెలో నేను చీపా కలర్ కూడా చాలా బాగుంది నాకు మ్యాచింగ్ అవును బాగుంది కదా ఈడొకడు సరే అయిపోతే పోదామా బిల్ కట్టేసి వెళ్దాం నువ్వు కొంచెం బయటికి వెళ్ళించో మీ ఇద్దరం పర్సనల్గా మాట్లాడుకుంటాం పర్సనలా పోబే థ్యాంక్స్ పండు నేను చెప్పాలి షర్ట్ ఇచ్చినందుకు నువ్వు నా లైఫ్లోకి రావడం నా అదృష్టం పండు మ్యాగీ ప్లీజ్ ఇలా నేను చెప్పాలనుకున్నావన్నీ నువ్వే చెప్పాయకు చెర్రీ హనీ ఎలా ఉన్నాయి పేర్లు ఏంటవి మనకు పుట్టబోయే పిల్లల పేర్లు సూపర్ ఉన్నాయి మ్యాగీ మన పిల్లలు దరిద్రంలో కాకుండా రిచ్గా పెరగాలి ఏదైనా ఆశపడడానికి భయపడకూడదు మనం రిచ్చే కదా మన పిల్లలు దరిద్రంలో ఎందుకు పెరుగుతారు వాళ్ళు కూడా రిచ్గానే పెరుగుతారు కదా అదే ఇంకెన్ని రోజులు మ్యాగీ మన మధ్య దూరాన్ని మనీతో దగ్గర చేసేద్దాం అవును పండు అప్పుడు వెళ్ళిపోవాలా ఉండాలనే ఉంది కానీ వెళ్ళక తప్పదు ఇప్పుడు వెళ్తే నీతో పర్మనెంట్ గా ఉండడానికి వచ్చేస్తా పోనీ డ్రాప్ చేద్దాం అంటే నీకో తోక నాకో తోక నెక్స్ట్ టైం తోకలు లేకుండా హెడ్లే కలుద్దాం సరే ఒక్క 2 మినిట్స్ ఆగేద్దామా సరే
హాయ్ అమ్ము. హాయ్. వాళ్ళు ఇప్పుడే రారులే. అవును, మ్యాగీ ఎలా ఫ్రెండ్ నీకు? నీకు వీరా ఎలా ఫ్రెండో అలా నాకు మ్యాగీ ఫ్రెండ్. అవును, మ్యాగీ ఎంత రిచ్చో. మీ ఓడు ఎంత రిచ్చో అంత రిచ్చో. క్వశ్చన్స్కి క్వశ్చన్ ఆన్సర్ కాదమ్ము. అయితే అడగకు. అవును, నువ్వేం చేస్తుంటావు? ఎదవలకైతే దూరంగా ఉంటా. ఈ మధ్య ఎంత దూరంగా ఉన్నా వచ్చేస్తూ ఉంటారు. సేమ్, నేను కూడా అంతే. కాకపోతే ఎదవల దగ్గరికి నేను వెళ్తూ ఉంటా. సరే గాని అప్పటి నుంచి అన్ని మాటలు అన్నావు, నేను ఒక్క మాట అనగానే పొడుచుకొచ్చేసిందా? ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? అప్పటి నుండి చూస్తున్నా అమ్మాయిని ఎప్పుడు చూడనట్టు ఒకటే చూస్తున్నావు గుడ్లు అప్పగించి. అబ్బో, ఏదో మిట్ట మొహం వేసుకొని నువ్వును ఓ పెద్ద అందగత్తమని ఫీల్ అయిపోతున్నావా? నీ మొహాన్ని ఎవరు చూడరని ఫీల్ అవుతావని నేను చూసా. రే, ఏదో కర్ర మొహం వేసుకొని ఏంట్రా నువ్వు? నువ్వు నీ అవతారం. ఓ యాటిట్యూడ్ చూపిస్తుంది నీ అవ్వ. ఏమైందే మిట్ట మొహం అంట? నాది నా మొహం ఎవరు చూడకపోతే ఫీల్ అవుతాని ఓ కళ్ళప్పగించుకొని చూస్తున్నాడంట. రే, అలా అన్నావారా? రే, నేను అన్నవే చెప్తుందిరా, నన్ను అన్నవి చెప్పట్లేదు. తనేమన్నా కూడా నువ్వు అలా అంటే మాత్రం తప్పురా. సారీ చెప్పు. నేను చెప్పా. సారీ చెప్పు. సారీ. నీ ముష్టి సారీ నాకేం అవసరం లేదు. రావే మ్యాగీ, వెళ్తున్నా. సారీ, ఏదో తెలియక మాట్లాడింది. నేను మాట్లాడతాను. ఓకే మ్యాగీ, వెళ్ళు వెళ్ళు. బాయ్ బాయ్ మ్యాగీ, జాగ్రత్త. రే, నీ అబ్బా ఎంత కష్టపడుతుంటే నువ్వేం పెంట పెంట చేస్తావే? రే, నీ డబ్బు పిచ్చితో కళ్ళు కనిపించట్లేదు. ఏదో ఒక రోజు మబ్బిడిసిపోతుంది, అప్పుడు మాత్రం ఏడ్చుకుంటూ నా దగ్గరకు రాకు. ఇప్పుడు ఇలాగే ఉంటుందిరా, రేపు డబ్బులు వచ్చాక మాత్రం అందరూ ఎగేసుకుంటూ వస్తారు. వెళ్ళిపో. ఏ పోరా బాయ్. సరే మ్యాగీ, నేను వెళ్ళొస్తాను. ఓకే. బాబ్జీ తరపున సారీ. వాడు వెదవా, లైట్లే. నువ్వు ఇంటికి జాగ్రత్తగా వెళ్ళు. ఓకేనే, బాయ్. సరే మరి, బాయ్. ఒక్క అడుగు దూరం రోడ్ మీద నుండి ఆ పెద్ద బంగ్లాలోకి వెళ్ళడానికి. థ్యాంక్ యూ పండు, ఈ దరిద్రం నుంచి బయటపడేస్తున్నందుకు. హలో, ఎవడ్రా? నీకు జీతం ఇచ్చి నీతో అనిపించుకుంటున్నాడు చూడు వాణ్ణి. సార్ సార్ సార్, సారీ సార్, చూసుకోలేదు. వచ్చేస్తున్నాను సార్, 5 నిమిషాలు అక్కడ ఉంటాను. సారీ సార్. మ్యాగీ ఇచ్చిన షర్టు యుఎస్ది, మినిమం 20,000 ఉంటుంది. మనం బ్లాక్లో అమ్మినా 10,000 వచ్చేస్తాయి. ఇప్పుడు మనకు బ్లాక్లో కొనే బకరా ఎవరున్నారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ సురేష్ ఉన్నాడు కదా. సాఫ్ట్వేర్ సురేష్. హలో బా, బాగున్నావా? సర్లేరా, నాకు ఇప్పటికైనా గుర్తొచ్చు. ఏ, ఈ స్లాంగ్ వద్దు కానీ డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తా. నా దగ్గర 20,000 షర్ట్ ఉందిరా, నువ్వు మనోడు అని మంచోడు అని 10,000 ఇస్తా, ఏమంటావు? నీ అబ్బా నిజంబే. గిఫ్ట్ రా. నీకు ఆన్సర్ కావాలా, షర్ట్ కావాలా? సరేరా, ఈవినింగ్ ఆఫీస్ అయిపోయాక డైరెక్ట్ రూమ్కి వచ్చేసాయి. షర్టు చూసే డబ్బులు ఇచ్చేళ్ళు. ఓకేనా? ఓకే, ఉంటా మరి, బాయ్. ఉంటా. ఈ సాఫ్ట్వేర్లతో ఇదే అడ్వాంటేజ్, హెచ్చుల కోసం ఎంత దూరం వెళ్తారు. నడుస్తుందిరా రే, నడుస్తుంది మీకు అలా.
ఈ షర్ట్ ఏంది మన దానిలా ఉంది? కొంప తీసి మందేనా ఏంటి? ఈ అమ్మ ఎవడరా ఇలా చేసింది? యుఎస్ షర్ట్రా? బాబ్జీగా బాబ్జీగా ఎవడరా మ్యాగిచ్చిన షర్ట్ ఇలా చేసింది? ఏం చేశారు? చింపి బండి తోడడానికి పెట్టారు. ఆ ఓనర్ గారు పొద్దున బండి తోడడానికి క్లాత్ అడిగాడు రా, పైన పనికిరాని బట్టలుంటాయి తీసుకోమని చెప్పా. సచ్చినోడు ఆ షర్ట్ తీసుకున్నట్టున్నాడు రా. నీ అబ్బా 20,000 షర్ట్ రా, 10,000 బేరం పెట్టాను రా. ఓనర్ అడిగితే ఇచ్చేస్తావా? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేద్దాం, లేకుంటే ఇవాళ వాయగొడతాడు. ఈవినింగ్ వరకు ఇటు కనిపించకూడదు. ఇలాంటి బ్రతుకు అయిపోయింది ఏంద్రా నాకు. పదివేలు రా, ఎన్ని బీర్లు ఎన్ని బిర్యానీలు, ఎంత ఎంజాయ్మెంట్. బేసిక్గా నా జాతకమే అంత కదా. వెరీ వెల్ రిటర్న్. అప్పో సార్ వస్తున్నాను సార్, వచ్చేస్తున్నాను, దారిలోనే ఉన్నాను సార్, వస్తున్నాను. ఇక్కడ ఒకడు ఏం చేస్తాం, పైన వేసుకొని వెళ్దాం. ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సలుపు ఏముంటది. ఛీ, దరిద్రం. ఏదో ఇంపార్టెంట్ పని ఉన్నట్టు త్వరగరా త్వరగరా అన్నాడు. తీరా వస్తే కాఫీ దాకా వెయిట్ చేస్తూ ఉండు, తర్వాత బయటికి వెళ్దాం అంటాడా? కొంచెం కూడా మర్యాద లేకుండా పోతుంది. మర్యాద కావాలంటే చదువుకొని పెద్ద ఉద్యోగం చేయాలి. ఎక్కడున్నారండి? యువతల సామాన్లు కడుగుతున్నా. ప్రతిసారి వినిపిస్తారు కానీ కనిపించరేంటండి? నేను కనిపించాలంటే అదృష్టం ఉండాలే. అబ్బో మంచిది. రమ్మని కాఫీ తాగి వెయిట్ చేయమన్నాడా? అవును. అబ్బా పని మీద ఉన్నా, కాఫీ ఎలా పెట్టుకోమని డైరెక్ట్ గా చెప్పొచ్చుగా. నువ్వు షార్పో కాదో టెస్ట్ చేసిన, నువ్వు షార్పే. జిలిబిలి పలుకులు చిలిపిగ్గ పలికిన మైనా మైనా, మిలమిల మెరిసెను తారా, మిన్నులు విడిన సితారా. ఔ మీ వాయిస్ బాగా తెలిసిన వాయిస్లో ఉందండి. ఏ స్కూల్ మీరు? ఇక లాస్ట్కి మన ఇద్దరమే మాట్లాడుకోవాలి స్కూల్ గురించి. అది కూడా కరెక్టేలే. అవును, మొన్న ఉన్న హుషారు ఈరోజు లేదేంది? ఎలా ఉంటుందండి, పొద్దున్నే 10,000 లాస్. అబ్బా అందుకే మన లంటోళ్ళతో మాట్లాడాలంటే ఇదే చిరాకు. ఎప్పుడు లాస్లు కష్టాలు ఇవే ఉంటాయి, అదే మన సేట్తో మాట్లాడితే లాభాలు ఐశ్వర్యాల గురించి చెప్తాడు. హే, మీరు కూడా నాలా మాట్లాడుతున్నారే. మన బతుకు బతికే వాళ్ళు ఎవరైనా మనలాగే ఉంటారు కదా. అంతేలేండి. నేనైతే ఈ దరిద్రంలో ఎక్కువ రోజులు ఉండానులే. ఒక లాటరీ తగులుకుంది. నాకు కూడా. నీకున్నా? అయినా మన బేబీ ఏం చేస్తుందో, ఒకసారి ఫోన్ చేద్దాం. దీని దూరంగా ఉండాలి. అరే పండేంది ఈ టైంలో కాల్ చేస్తున్నాడు.